అంతటా నీటి ఇబ్బందులు, కరెంటు కష్టాలు, ఒక్క పంట పండించుకోవడానికే ఎన్నెన్నో అవస్థలు, డెల్టాలో నీటి ఎద్దడి, సీమలో భూగర్భ జల సోకం, మొత్తంగా జిల్లాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల రైతులు నీటి సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏటికేడు నీటి కొరత తీవ్రమవుతున్న తరుణంలో సర్కార్ పునరుజ్జీవ వనరులపై దృష్టి పెట్టింది. రైతుల సాగునీటి ఇబ్బందుల పరిష్కారానికి సౌరశక్తితో నడిచే మోటార్లను అందిస్తోంది. సూర్యరశ్మితో రోజంతా నీరు పారించేలా రాయితీపై సౌర పలకాలు, పంపుసెట్లను పంపిణీ చేస్తోంది. నెల్లూరు జిల్లాలో పునరుత్పాదక శక్తి వనరులు అమర్చుకున్న రైతులు లబ్ధి పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, బుచ్చి, సంగం, దగదర్తి, ఇందుకూరుపేట తదితర ప్రాంతాల్లో రైతులు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 5 అశ్వ సామర్థ్యం కలిగిన మోటార్ సౌర ఫలకాలను రాయితీపై పొంది పొలాల్లో బిగిస్తున్నారు. సౌరశక్తి సహాయంతో రోజంతా నీటిని పారిస్తూ రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. గతంలో కరెంటు కోతలతో నానా ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం సౌర విద్యుత్తుతో నింపాదిగా సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఒకసారి ఫలకాలు బిగించాక 5 ఏళ్ల పాటు ఉచిత సేవలు అందిస్తామని ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. నేను వేరుశనగ ఒక ఎకరా వేశాను. ఎకరాకి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాను. దానికి 30,000 రూపాయలు పెట్టుబడితే 120,000 రూపాయలు వచ్చింది. నాకు 90,000 రూపాయలు దీని మీద నాకు ఆదాయం. మాకు ఈ టైం నుంచి ఈ టైం అనేది ఏమి లేకుండా ఉదయం 6 నుంచి సాయంకాలం 6 దాకా సోలారు మోటార్ ఆడడం వల్ల మాకు చాలా ఇదిగా ఉంది. మేము అనుకున్న దానికాడికి ఎక్కువ కూడా పారుదల వస్తుంది. దానివల్ల మాకు దిగుబడి కూడా బాగానే వచ్చింది. మేము మా కంపెనీలో నుంచి ఇక్కడ ఆత్మకూరు డివిజను, బుచ్చి డివిజన్లో నుంచి అందరికీ రైతులకి మేము దగ్గర ఉండి అన్ని సహకారం అందిస్తూ ఉన్నాము. ఈ దీంట్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎండ ఎంతసేపు ఉంటుందో అంతసేపు దీంట్లో మీకు వాటర్ అవుట్పుట్ బ్రహ్మాండంగా వస్తుంది. నీళ్లు 5 సంవత్సరాలు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీస్ అని చెప్పేసి గవర్నమెంట్లో నుంచి ఈ విధంగా ఇస్తున్నారు. కంపెనీ దీనికి మధ్యలో ఎటువంటి రిపేర్ కానీ మోటార్ పోవడం కానీ ఏది జరిగినా కానీ ఈ 5 ఏళ్ళ వరకు పూర్తి బాధ్యత కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. సౌర ఫలకాలు అమర్చిన తర్వాత పొలాలకు నీరు పెట్టడం సులభమైందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యరశ్మి ప్రసరించేంత వరకు మోటార్ నీరు తోడుతుందన్నారు. కరెంటుపై ఆధారపడి సాగు చేసే తోటి రైతులు అనేక కష్టాలు పడుతుంటే తాము మాత్రం చింత లేకుండా పంటలు పండించుకుంటున్నామని సంతోషంగా చెబుతున్నారు. రాయితీని 5 HP నుంచి 7 HPకి పెంచితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉదయం 7:30-8:30 నుంచి సాయంత్రం 5 దాకా కూడా బాగా పనిచేస్తుంది. నా యొక్క ఆలోచన ఇదేంటంటే, వాటర్ ను బట్టి అంటే 200 అడుగుల దగ్గర ఏ టైప్ది ఇవ్వాలా, 40 అడుగుల్లో వాటర్ ఉంటే ఏ టైప్ అంటే 4 ఇంచా 3 ఇంచా 2 ఇంచా, దీని విషయం కొద్దిగా మార్పులు చేర్పులు బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు 5 HP వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. 7.5 కూడా కానీ పెంచి సబ్సిడీ కానీ ఇస్తే ఎక్కువ పంట తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉంటే 7.5 కూడా రైతులకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికి 10 రోజులైంది ట్రాన్స్ఫారం కలిపోయి, దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. చుట్టుపక్కల పంపులన్నీ ఆగిపోయి దీన్ని మటుకు మేము 3 రోజుల నుంచి కంటిన్యూగా రన్నింగ్ చేస్తున్నాము. ఉదయం 8:30 కల్లా రన్ అవుతుంది, సాయంత్రం 5:30కి డల్ అవుతుంది. ఈ లోపల కంటిన్యూగా నీళ్లు సప్లై మటుకు వస్తూ ఉంది. 4 ఎకరాలకి మటుకు నీరు అందిస్తూ ఉంది. అది ఇది ఉచిత కరెంట్ మీద కూడా ఇది చాలా బెనిఫిట్గా ఉంది. వాళ్ళు ఏంటంటే 5 HP మోటార్ అని చెప్పి దీన్ని ఇస్తున్నారు. 5 HP కాకుండా 7.5 కానీ ఇస్తే ఇంకా బెనిఫిట్గా బాగుంటుంది అండి. ఇది జిల్లాకి 800 సోలార్ పంప్ సెట్లు మంజూరు కాగా ఇప్పటికీ 200 దాకా రైతులకు ఇచ్చామని నెట్ క్యాప్ అధికారులు తెలియజేస్తున్నారు. రైతు వాటాగా 55,000 చెల్లిస్తే మిగతా సొమ్మంతా ప్రభుత్వ శాఖలు భరిస్తాయంటున్న ఆయన ముందుకొచ్చే వారందరికీ ఇస్తామంటున్నారు. సోలార్ పలకలు, దాంతోపాటు VFD, దాంతోపాటు మోటారు, దాంతోపాటు 100 అడుగుల పైపు, 120 అడుగులు వైర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికి రైతు వచ్చి ఎరక్షన్ చేసుకున్న తర్వాత ఎండ ఉండేంతసేపు ఇది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ 5 HP యూనిట్ కాస్ట్ వచ్చి 490,000. ఇందులో 162,000 నెట్ క్యాప్ వారి సబ్సిడీ, తర్వాత 212,000 రూపాయలు SPDCL డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 55,000 రూపాయలు మాత్రమే రైతు కట్టవలసిన అవసరం ఉంటుంది. ఇంధన వనరుల పొదుపునకు సరైన మార్గం సౌర విద్యుత్తే. గ్రామంలో 10% పొలాలకు సౌర ఫలకాలు విస్తరించినా విలువైన బొగ్గు, డీజిల్, ధనం ఆదా అయి నీటి కష్టాలు తీరిపోతాయి.